నమ్మకాలు మూడు నమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. చాలా మంది తులసి మొక్కకు చాలా మహత్యం ఉందని అంటుంటారు. అలాగే ప్రతి ఇంటిలో తులసి కోట కట్టి దాన్ని పూజించాలని అంటారు. నిజంగా తులసి మొక్క అంత మహత్యం కలిగిన మొక్క అంటారా? దీని గురించి కాస్త వివరించండి. ఇవన్నీ వింటుంటే నవ్వు వస్తుందమ్మా. ఈ తులసి మొక్క ఎన్నో మొక్కల్లో ఇదో మొక్క. మనకి మెడిసినల్ ప్లాంట్స్ అంటాం. రకరకాల ఈ పూర్వకం ఈ రోజు అయితే మెడికల్ సైన్స్ బాగా అడ్వాన్స్ అయిపోయి కరెక్ట్ మెడిసిన్స్ అలాగే ఏ రకమైన హాని కలిగించండి, ఒకవేళ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే తెలుసుకునే రంగా ఈరోజు ఇప్పుడు ఒక మంది ఇస్తాం ఒక పేషెంట్కి, దానికి సైడ్ ఎఫెక్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లక్షల ఒక్కడికి సైడ్ ఎఫెక్ట్ వచ్చినా సరే మనకి మెడికల్ సైన్స్లో దాని గురించి మెన్షన్ చేస్తుంటారు. లక్షల ఒకరు వచ్చిన సరే అలా తెలుసుకుని వైద్యం చేస్తాం. వాటికంటే జాగ్రత్తగా ఉంటాం, ముందే జాగ్రత్త పడతాం. అదేం చేయాలో ఏంటో పేషెంట్ చెప్తాం. నీకు ఈ మందు వేసుకుంటే తల తిరగచ్చు, తల మీద కళ్ళ ముందు ఏదో కనబడచ్చు, ఉంటే ముందు ఆపేసి అని చెప్తాం. వచ్చి వెంటనే దగ్గర దగ్గర చేస్తాం. ఇది మామూలుగా ఈ మెడికల్ సైన్స్ ఆర్డర్ మెడిసిన్లు అలాగా చక్కని మందు చక్కగా ఎఫెక్టివ్ అది. అంతేగాని ఈ మందు కషాయం తాగితే, ఈ గుళికలు వేసుకుంటే, ఈ లేహం తింటే నీకు అయిపోతుంటే ఏదైపోతుందని చెప్పి ఓ గొప్పలు చెప్పిపోతారు. ఇవన్నీ పూర్వకాలంలో ఇంత మోడర్న్ మెడిసిన్ సైంటిఫిక్ మెడిసిన్ లేదు కనుక, సైంటిఫిక్ మెడిసిన్ ఉంది లేదు కనుక ఏ కొద్ది ఉపయోగపడినా దాని గురించి గొప్ప చెప్పాడు. వృక్షం లేని చోట ఆమ్రవృక్షం మహావృక్షం అని మా సామెతుంది. ఆ రోజుల్లో మందులు లేవు కనుక ఈ ప్లాంటు, ఈ ఆకులు, ఈ చెట్టు బెరళ్ళు, లేదా వేళ్ళు ఇవి బాగా పనిచేస్తాయంటే అంతే. అంతేనా, ఎంతో అడ్వాన్స్ అయిపోయింది సైన్స్. సైన్స్ ఎంతో అడ్వాన్స్ సైన్స్ అయ్యి ఎంతో ఎఫెక్టివ్ మెడిసిన్స్ వస్తే ఇప్పటికీ ఆ మొక్క గొప్పది అని ఆ రోజుల్లో ఏం లేదు కనుక అప్పుడు చెప్తాం కదా, వృక్షం లేని చోట ఆమె వృక్షమే మహావృక్షం. అంతే, అదే చిన్నపోయి ఒక పెద్ద గొప్ప వృక్షం కదా. అలాగే తులసి మొక్క కూడా అంతే. లేదని మెడిసిన్ వాల్యూ ఉంటుంది కొంతవరకే, దాని చాలా చిన్న మెడికల్ వాల్యూ ఉంటుంది, మెడిసిన్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఓ పూజించడం, ఇవన్నీ పూజించడం దేనికి అసలు? అలా పూజించడం ఎన్నో ఉన్నాయి. ఒక తులసి మొక్కని ఎందుకు పూజించాలి? తులసి కోట కట్టడం ఎందుకు? అసలు ఈ తులసి మొక్కని పూజింపజేయడం కోసమని, దాని గొప్పతనం ఆపాదించడం కోసమని ఈ ఆస్తిక శాస్త్రాల్లో ఎంత చెప్తారంటే, తులసి విష్ణువుకు ప్రీతికరమైనది. కృష్ణ తులసి, ఈ తులసి అసలు దాదాపు మూడు నాలుగు రకాలు ఉన్నాయి తులసి మొక్కలు. ఒకటి కాదు, ఒకటి ఒక తులసి మనం అనేస్తాం కానీ విష్ణు తులసి అంటారు, కృష్ణ తులసి అంటారు. ఇలా రకరకాలు ఉన్న ఆకులు పెద్దగా ఉంటే కృష్ణ తులసి, చిన్నగా అంటే విష్ణు తులసి అంట. ఇంకేమున్నాయి, ఇలా ఇంకా ఉన్నాయి, ఇంకొక మూడు నాలుగు రకాలు ఉన్నాయి దాంట్లో. అంటే విష్ణువుకి చాలా విషయం. తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు. ఎలా రావుకుంటాయి? అసలు భూత ప్రేత పిశాచాలు లేనే లేవు. లేరు ఎక్కడి నుంచి వస్తాయి? భూత ప్రేత పిశాచాలు అనేవి కల్పనలు. ఇవి రావని చెప్పండి, ఉడిచేస్తే రావడానికి రావు. ఇంకా దేవదానవుల క్షీరమధనంలో జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు. అలా భూలోకానికి వచ్చిన వాటిల్లో తులసి కూడా ఉంది. చూసుకో ఎంత గొప్ప. ఈ క్షీరమ దేవదానవులు, దేవదానవులు ఇద్దరు గొడవ కడితే అవి క్షీరమధనం చేస్తే దాంట్లోంచి వచ్చింది ఈ తులసి. దాన్ని భూలోకానికి వరానికి పంపించారట. అదొక కట్టు కథ, ఇదొక మరో పెద్ద కథ. ఈ కథల మధ్య మనం ఆహా, దేవదానవుల యుద్ధంలో ఈ తులసి మొక్క బయటకు వస్తే క్షీరదశ మధనంలో ఎక్కడో ఉన్నది బయటకు. చాలా అమూల్యమైన మాట, అమూల్యమైనది అంటే తెచ్చుకుంటే వచ్చింది. మనం ఏంటి హేళన చేసాం అనుకుంటారు, కానీ అర్థం పడుతుంది లేదు. మీద హేళన చేయడం ఏంటి అసలు? ఇది అర్థం లేదు అని స్పష్టంగా చెప్పాలి. తెలియని వాళ్ళు మొలేతే ఏంటో అనుకుంటారు. అదేం పూజించాల్సిన లేదు. ఆ పూజించమని చెప్పడం కోసమని ఈ తులసి మొక్కకి ఎన్ని గొప్ప గుణాలు ఆపాదించారో అర్థం. అంత అప్సైడ్ ఏ లేదు. తులసికి కొంత వైద్య సంబంధం మెడిసినల్ ఇది ఉంటుంది, ఉంటే ఉండొచ్చు. కానీ దానికి మహత్యాలని మహోరమైన గుణాలని ఆపాదించడం అర్థం లేదు. విష్ణువులు ప్రియమైనదని, తులసి చోట భూత ప్రేత ప్రశాలు రావని, క్షీరమధంలో జన్మించే భూలోకానికి వరంగా వచ్చేసి పేర్కొనడం హాస్యాస్పదం. అంతే అర్థం కదా, అదంతా కట్టు కదా, ఒక పుక్కిడి పురాణం కాదా, దాన్ని మనం నమ్మాలా?
నమ్మాలి పనికిరాంది మనకు బుర్రలు లేవా మనకి వాటిలో తొలిసిపోయారు అలాగే ఆయుర్వేద ప్రగతి సాధించిన ఇంక మెడిసిన్ ప్లాంట్స్ కొర అసలు ఏం లేదమ్మా వాల్యూ పూర్వం ఇప్పుడు ఇంత మోడర్న్ మెడిసిన్ వచ్చాయి ఇంకా ఇంకా మెడిసిన్ పాత ఈ మెడిసిన్ ప్లాంట్స్ కాపాడుకుని వాటిని చెయ్యాలి దానికి ఓ పెప్ప స్మెల్ తులసి మొక్క చిన్న మెడిసిన్ ప్రాపర్టీ ఉన్నా దానిలో ఉన్న దానికంటే 1000 రెట్లు మా మంచివి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మనకి మందులు వచ్చాయి ఇంకా తులసి ఎందుకు ఈ తులసి దానికి వాళ్ళు తీసుకునేదే వాళ్ళు ఎన్ని రకాలు చెబుతారంటే తులసి ముఖంలో జలుబు రాదు సైడ్ సైట్ రాదు తలనొప్పి రాదు దగ్గు రాదు ఊపిరితిత్తులు వ్యాధులు రావు జీర్ణకోశ వ్యాధులు రావు ఊరి నాయను ఆ తులసి గురించి చెప్తే సమస్త వ్యాధులు రావు ఉన్నా నయమైపోతాయి అంత బుట్టిది పైజి నకసిక పర్యంతం ఆ తులసి మొక్క చాలా గొప్ప జ్ఞాపకం ఇక నా జబ్బుల పేరు చెప్పేసేసి ఆ జబ్బుల పేరునిట్లకి అది ఎంత గొప్ప నివారణ అంటారు బుట్టిది మోడర్న్ మెడిసిన్ ఇది ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ బేస్డ్ వెరిఫైబుల్ ట్రూత్ ఇప్పుడు ఈ తులసి రసం ఇచ్చేసి నీకేదో కాస్త సైన్స్ సైడ్ తగ్గిపోతే ఆ సైన్స్ అయిపోయి అది గొప్పది అంటే అడుగుతుంది నీకు దానివల్ల తగ్గల నీకు తగ్గాల్సి తగ్గిందంటే వెరిఫైబుల్ ట్రూత్ నీకు తగ్గిందంటే ఆ సైన్స్ సైడ్స్ ఉన్న వాళ్ళందరికీ తగ్గాల్సిందే తగ్గదు అంటే అది పుట్టిది నీకు తులసి మొక్క వేసి నీకు తలనొప్పి తగ్గిపోయింది అంటే తలనొప్పినట్లకి అదే మొక్క ద్రవం వండి లేదా ఆకులు తినండి అంటే కుదరదు అది మనకు మోడర్న్ మెడిసిన్ అలా కాదు ఒకళ్ళు పనిచేసిందంటే తక్కువ పనిచేయాలి ఎలా పనిచేస్తుందో బయో అవైలబిలిటీ అంటాం కణాల దగ్గరికి వెళ్ళేది ఏ రకంగా చేస్తుంది కణాలని యాక్షన్ ఎలా ఉంది బయో అవైలబిలిటీ ఎలా ఉంది ఎంత డ్రగ్ పెడుతుంది ఇంత డ్రగ్ పెడితేనే ఆ మందు పనిచేస్తున్నారు అవన్నీ కావాలి అది శరీరం డిస్క్రిప్ట్ అయిపోతుంది ఎంతసేపు డిస్క్రిప్ట్ ఇవన్నీ కూడా మోడర్న్ మెడిసిన్లో సైంటిఫిక్గా వెరిఫైబుల్ ట్రూత్స్ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అంటే అది అక్కడ బంద్ అంటే అంతేగాని వీళ్ళందరూ హెర్బల్ మెడిసిన్స్ లేకపోతే మూలికా వైద్యాలు ఈ హైవేని చెప్తున్నారే ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్ ఒకనొకప్పుడు మరి మూలికా వైద్యమే ఉంది మనకి మన దేశం అప్పటికి లేవు మన మోడర్న్ మెడిసిన్ డెవలప్ కాలేప్పుడు కానీ ఎప్పుడైతే మా మనిషి ఈ మూఢనమ్మకాల బంధనాలని బయటపడి సైంటిఫిక్గా ఆలోచించి నిరంతరం మనిషి తను ఏ మూఢనమ్మకాలకి దాసం కాకుండా నేను ఎందుకు చేయలేను స్వేచ్ఛగా తను ఎప్పుడైతే చేయడం మొదలెట్టాడో అప్పటి నుంచి సైంటిఫిక్ మెడిసిన్ వచ్చింది ఎంతకాలం ఆస్తికత్వంతో మూఢనమ్మకాలతో పడున్నాడో మానవ నాగరికత అభివృద్ధి మానవ నాగరికత అభివృద్ధి చెందిందంతా కూడా నాస్తిక చైతన్యంతో శాస్త్రీయ దృక్పథంతో సైంటిఫిక్ టెంపర్తో సైంటిఫిక్ అవుట్లుక్తో మానవ నాగరికత పెరిగింది అది తులసి ముక్క అనేది ఆస్తిక భావాలతో ఉన్నది అది మూఢంగా నమ్మడం అది అంతకంటే లేదు అంతకంటే తులసి ముక్క ఏమీ లేదు ఈ చెప్పేదంతా అర్థం లేదు అంచేత తులసి చాలా మహత్యం దానికి ఎంతో మహత్యం ఎక్కువ ఉంది మహత్యం అంటే మహత్యం మహత్యాలు మహిమ అసలు మహిమలు అనేవి లేవు ఎవ్రీథింగ్ మనం వెరిఫైబుల్ ఫ్యాక్ట్గా చూస్తే తప్ప చెప్పేది లేదు మహిమ అనేది ఏంటి 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 మహిమ నాకు ఏదో అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్ అంటారు ఏం అన్ఎక్స్ప్లెయినబుల్ లేదు ఇది మనం వివరించడం చెప్పడం అంతుపట్టని రహస్యం అంటారు అంతుపట్టి రహస్యాలు ఏం లేవు తులసి మనం చెప్పేవన్నీ మనం చేద్దాం అది చూపిద్దాం వాళ్ళు చెప్పే మహాచేసి సైంటిఫిక్ మెడిసిన్ ద్వారా మనం పరీక్షిస్తే ఏమి ఉండదు సైన్స్ ప్రకారం ఆ సైన్స్ గీటు రాయి ఆ గీటు రాయి ద్వారా మనకు తెలియాలి చాలా చక్కగా వివరించారండి తులసి మొక్కకు కొన్ని ఔషధ విలువలు ఉండవచ్చు అంతేకాని ఇది ఎన్నో దోషాలను అలాగే రోగాలను నివారిస్తుందనుకోవడం అవివేకమే అవుతుంది తెలుసుకున్నారుగా ఇటువంటి చక్కని కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.